Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఇక ఒంటరేనా? మొన్నటి వరకు చంద్రబాబుకు నచ్చని పదం ఏకగ్రీవం. ఇప్పుడు ఎన్నికలైపోయాక పదం మారింది సరెండర్. అనేక మంది టీడీపీ నేతలు వైసీపీకి సరెండర్ అయిపోయేందుకు సిద్ధమైపోవడమే చంద్రబాబు కలవరానికి కారణం. రెండేళ్లైనా ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్లామర్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో జగన్ క్లీన్ స్వీప్ చేసేశారు. నిజంగా చెప్పాలంటే ఇది జగన్ విజయమే. అభ్యర్థులు ఎవరైనా మంత్రులు ఎంతమంది ప్రచారం చేసినా వైసీపీకి విజయం దక్కిందంటే దానికి జగన్ ఫోటోయే కారణమని చెప్పక తప్పదు. తాను కదలకుండా ప్రచారానికి వెళ్లకుండా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు టీడీపీపై జగన్ దండయాత్ర చేసేశారు. దీంతో టీడీపీ సీనియర్ నేతలు కూడా పునరాలోచనలో పడ్డారు. చంద్రబాబుపై సిఐడి కేసు నమోదైన సమయంలో టీడీపీ నేతల నుంచి వచ్చిన స్పందన కూడా అంతంత మాత్రమే. ఒకరిద్దరు మాజీ మంత్రులు స్పందించారు తప్పించి ఎవరూ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతోపాటు టీడీపీ గెలిచిన ఒకే ఒక మున్సిపాలిటీ తాడిపత్రి. ఇక్కడ జేసీ బ్రదర్స్ వ్యక్తిగత విజయమేనని చెప్పాలి. జేసీ బ్రదర్స్ కూడా ఇదే చెప్పారు. తమ వల్లనే తాడిపత్రి గెలుచుకున్నామని, ఇక్కడ టీడీపీ విజయం కాదని చెప్పారు. అదే సమయంలో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. తాను అవసరమైతే జగన్ను కలుస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి నేత చెప్పడం పార్టీ నేతలను ఆలోచనలో పడేసిందని అంటున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, కె కృష్ణమూర్తి, పయ్యావుల కేశవ్ వంటి వాళ్లు సైలెంట్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో నేతల్లో మరింత కలవరం మొదలైందని అంటున్నారు. కొందరు ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలతో టచ్లోకి వెళ్లారని చెబుతున్నారు. సరెండర్ అవ్వడమే శరణ్యమని ఎక్కువ మంది భావిస్తుండడం చంద్రబాబులో కలవరానికి ప్రధాన కారణమని చెప్పాలి.